తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ సంబరాలు వేములవాడలో సంప్రదాయబద్ధంగా రెండు రోజుల ముందే జరుగుతాయి. వేములవాడ మూలవాగులో బతుకమ్మ నిమజ్జనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వేములవాడ మున్సిపల్ మరియు విలీన గ్రామాలలో బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విలీన గ్రామాలలోని చెరువుల దగ్గర లైట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మహిళలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. సంవత్సరంలాగే మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఫెస్టివల్ గురించి బతుకమ్మ తెప్ప దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాము. దాదాపు 20 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం అనేది పాటిస్తూ ఫెస్టివల్ జరుపుకోవాలి. వీలైనంత వరకు క్రౌడ్లో ఉండకుండా చూసుకోండి, శానిటైజర్ అండ్ మాస్క్ వాడండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. త్రాగునీటి ఫెసిలిటీ కానీ, లైటింగ్ ఫెసిలిటీ కానీ, మిగతా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. సో రేపటి జరిగే కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. సో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలి. సో ముందుగా ప్రతి ఒక్కరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.